சோவலம் மரம் கிராஃப்டிங் அண்ட் பில்டிங் கேம் అయితే ఆడబోతున్నాం ఇదైతే ఎపిసోడ్ 1 గైస్ సో ఇదే నేను ఇప్పుడైతే ఈ సీడ్ లో స్పాన్ అయ్యాను అన్నమాట ఇక్కడ నేను స్పాన్ అయ్యాను గైస్ అండ్ ఇప్పుడైతే మనం గేమ్ ఆడబోయేది రివిన్ కాదు yes నేనైతే రివిన్ అనుకున్నాను గైస్ ఎందుకంటే మనకి ఏమైనా దొరకొచ్చు లూట్ సో చూడాలి దొరుకుతాయి బట్ అంతా వెతుకుదాం గైస్ ఏం దొరుకుతుందో మనకి గైస్ అక్కడైతే మష్రూమ్ ట్రీ ఉంది సో దాంతో అయితే పనిలేదు అండ్ గైస్ నేను ఈ సిరీస్ పెట్టడానికి కారణం ఏంటంటే గైస్ ఏం లేదు చాలామంది కమెంట్స్ అయితే చేశారు పెట్టు బ్రో క్రాఫ్టింగ్ అండ్ బిల్డింగ్ సిరీస్ కూడా అని చెప్పి సో వాళ్ళ కోసం మేము పెడుతున్నాను అండ్ మీకోసం కూడా సో ఇప్పుడు ఇక్కడైతే విలేజ్ దొరికింది ఎస్ హ్యాపీ అక్కడ స్టే చేయొచ్చే మేకలు వచ్చేయండి వచ్చేయండి అవును విలేజ్లో బెడ్ ఉంటుంది కదా గైస్ మనకి ఇంకా వీటితో పని లేదు అండ్ గైస్ నేను ఒక 10 ఎపిసోడ్స్ దాకా నాన్ వెజ్ అయితే తినకూడదని అయితే గట్టిగా డిసైడ్ అయిపోయాను ఖచ్చితంగా తినండి గైస్ ఎందుకంటే మనం విలేజ్లోనే ఉన్నాము మనకి వెజ్ తిన నాన్ వెజ్ తినాల్సిన పనే ఉండదు ఎందుకంటే ఇక్కడ వెజ్ ఉంటుంది క్యారెట్స్ ఉంటాయి బీట్రూట్ ఉంటాయి పొటాటో ఉంటుంది బ్రెడ్ ఉంటుంది ఇంకా చాలా మనం కావాలంటే చాలా తీసుకోవచ్చు పంకిన్ పై వద్దులేండి ఎందుకంటే పంకిన్ పై నాన్ వెజ్ ఎందుకంటే ఎగ్ ఉంటుంది నా దృష్టిలో ఎగ్ కూడా నాన్ వెజ్జే బేక్డ్ పొటాటో ఇలా మనం ఇవి తినొచ్చు గైస్ ఇక్కడ మీరు చూడొచ్చు నేనైతే సామాన్ల కోసం వెతుకుతున్నాను హలో విలేజర్ బ్రెడ్ పొటాటో పనికిరానివే బట్ తీసుకోవాలి గైస్ ఎందుకంటే ఫుడ్ మనకి ముఖ్యం దీన్ని అవాయిడ్ చేయొచ్చు ఎప్పుడు మనకి ఏదైనా యూజ్ అవ్వచ్చు శాంప్లింగ్స్ ఎందుకు రాని విలేజ్ చుట్టూ చెట్లు నాటినావు కదా అవి తీసుకుంటాలి చేస్తుండేవాడి గైస్ అండ్ వీడి జాబ్ ఏంటో మరి ఫార్మర్ అనుకుంటాను గైస్ బెడ్ అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు ఇంకొక ఇంట్లో మనం రిస్పాన్ పాయింట్ కూడా సెట్ చేసుకోవాలి మనకి బెడ్ కావాలి కదా అండ్ రిస్పాన్ పాయింట్ ఎందుకంటే మనం ఇంకేజ్ ఎక్కడ చనిపోయినా కూడా మనము నెక్స్ట్ అక్కడ రీస్పాన్ అవ్వడానికి ఎందుకంటే నైట్ అయిందనుకోండి మనం పడుకుంటాం అనుకోండి బట్ ఏదైనా జాంబీ స్కెలిటన్ కాడవచ్చు మనల్ని లేచేస్తే మళ్ళీ ఇదైపోతామని చెప్పి నేను ఏంటి అప్పుడే చూసేసారా నాకు తెలుసు గాయస్ మీకు అవి షార్ప్ అని నేను అప్పుడే చూపించద్దు అనుకున్నాను బట్ మీరు కమెంట్స్లో చెప్తారు అక్కడ విలేజర్స్ హాట్స్పాట్ ఉందని చెప్పి కానీ దాన్ని అయితే అప్పుడే ఎక్స్ప్లోర్ చేయదలుచుకోలేదు గాయస్ ఎందుకంటే ఎక్స్ప్లోర్ చేయాలంటే మనకి ఆర్మర్ కూడా లేదు ఉన్నా కూడా వాళ్ళని చంపితే మనకి రైడ్ పడుతుంది బ్యానర్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా మనము కొన్ని రోజులు విలేజ్లోనే స్టే చేస్తాము కొన్ని రోజులు అంటే చాలా అంటే అప్పుడే హౌస్ గురించి ఒక పెద్ద ప్లానే ఉంది సో ఆ ప్లాన్ ప్రకారం హౌస్ కట్టాలంటే మనకు విలేజ్లోనే ఉండాలి విలేజ్లో వాళ్ళని చంపేసాం అనుకోండి ఇంకా కథ అందుకే మనం హౌస్ బిల్డ్ చేసుకున్నాక మెయిన్గా వాళ్ళని సందర్శించి ఆ విలేజ్ హౌస్ పంపైన కూడా ఒక చిన్న ప్లాన్ అయితే ఉంది గాయస్ అది నేను ఇంకా అప్పుడే చెప్పాను సస్పెన్స్ కానీ మీరైతే ఎపిసోడ్స్ అన్నీ చూడండి మీకు అప్పుడే అర్థమవుతాయి ముందు ముందు చాలా బిల్డ్ ప్లాన్స్ కూడా ఉన్నాయి మీరైతే ఏ ఎపిసోడ్ మిస్ అవ్వకుండా చూడండి గాయస్ అండ్ విలేజర్స్ నడుచుకోవాలని అయితే ఒక చేస్తాను నేను తలగ పెట్టి ఏం చేయను బట్ దానిపైన అయితే మనకు ఒక ప్లాన్ అయితే ఉంది దాని దగ్గర స్పానర్ ఏమైనా ఉండేమో ఏమో మరి స్పానర్ ఉండొచ్చు లేకపోవచ్చు చెప్పలేము బట్ చూడాలి దానిపైన అయితే ఒక ప్లాన్ ఉంది గాయస్ అదైతే అప్పుడే చెప్పాను ఇట్స్ సస్పెన్స్ చెప్పండి సో అయితే ఇది అయితే వేసేసాను అంటే రిస్పాన్ పాయింట్ ఇక్కడ సెట్ చేశాను ఈ మేకలతో మనకి పనిలేదు ఎందుకంటే మనం వెజిటేరియన్ అండ్ మన దగ్గర బెడ్ కూడా ఉంది ఓకే మనకైతే ప్రస్తుతానికి ఒక హౌస్ అయితే కావాలి ఒక పెద్ద విలేజర్ ఇల్లు అయితే మనం టార్గెట్ చేయాలి గాయస్ ఎందుకంటే మనం అక్కడే ఉండాలి అక్కడనే చేయాలి అంటే టెంపరీగా ఉందాము ఏదైనా అండర్ గ్రౌండ్ బేస్ ఏమైనా కట్టుకుంటే కట్టుకున్నాం ప్రస్తుతానికి చిన్నది పెద్దది కడితే దాన్ని వదిలి వెళ్ళబుద్ది కాదు మనకి కొత్త హౌస్ కట్టుకోబుద్ది కాదు అందుకే చిన్నది గాయస్ ఎప్పుడు కూడా మీరు ఒకవేళ పెద్దది ప్లాన్ ఏమైనా ఉంటే బిల్డ్ ప్లాన్ మీరు విలేజర్ ఇంట్లో కానీ చిన్న ప్లేస్ ఏదైనా చేసుకోండి మీరు అక్కడే పెద్దవి కట్టేశారనుకోండి మీ హౌస్ని బిల్డ్ చేసినా సరే దాన్ని వదిలి మీకు రాబుద్ది కాదు గాయస్ వీడి దగ్గర మీరు చూస్తే 10 క్లేకి మనకైతే వీడు ఎమరల్ ఇస్తా అన్నాడు సో వీడింట్లోనే క్లే ఉంది సో మనకైతే ఫస్ట్ ఎమరల్ రాబోతుంది ఎటువంటి కష్టపడకుండా సింపుల్గా క్లే వస్తుంది ఐ మీన్ ఎమరల్ వస్తుంది ఇంకా ఇలాంటి ఇల్లు ఏమైనా ఉంటే అక్కడ కూడా మనం తీసుకెళ్దాము వీడి దగ్గర ట్రేడ్ చేసాం కాబట్టి మనం వీడినే వీడి జాబ్ తీయకూడదు గాయస్ అంటే ఈ స్టోన్ కట్టర్ తీయొద్దు ఎందుకంటే వీడి దగ్గర మీరు అబ్జర్వ్ చేస్తే 20 స్టోన్కి ఒక ఎమరల్ ఇస్తా అంటున్నాడు థ్యాంక్ యూ అంకుల్ ఎమరల్ ఇచ్చినందుకు అంటే అయ్యో కొట్టేశానా అరే వాడొస్తాడు ఎస్ ఎస్ ఇక్కడ దాక్కుందా ఎస్ గాయస్ వాడి పేరు ఏంటంటే గోలెమ్ ఇది పెద్దగానే ఉంది గాయస్ ఇక్కడ ప్రస్తుతానికి మనం
షెల్టర్ తీసుకుందాం, ఎందుకంటే ఇల్లు పెద్దగానే ఉంది, మరీ మరీ వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి. దీనికంటే పెద్ద హౌస్ ఉండదు నాకు తెలిసి విలేజ్లో. సో అందుకే మనం ఇక్కడనే స్టే చేయబోతున్నాం. గైస్, నా సామాన్లు అండ్ నా రేరెస్ట్ ఐటమ్స్ ఎమరల్డ్ అన్ని. గైస్, ఇప్పుడైతే మనం వేటకు వెళ్ళాలి. రాజుగారు వేటకు వెళ్తున్నారనమాట. సో వెళ్తున్నాను, డోర్ ఓపెన్ చేయండి. మరే వెళ్తున్నాను ఇక్కడ రిషి, ఇక్కడ రీస్పాన్ పాయింట్ సెట్ చేసేసాను గైస్. అండ్ ఇక్కడ ఈ బెడ్ వేస్తాను, ఎందుకంటే ఆ విలేజర్ అంకుల్ వచ్చాడు అనుకోండి, ఎవరు బెడ్ డాడ్ తీసుకుంటారో వాడిని కొడితేనేమో గోళం వచ్చి నన్ను ఇంకా పటాస్ చేస్తాడు. సో అందుకే నేను నా బెడ్ అక్కడ వేసుకుంటాను. కమ్మున వేరే వాళ్ళు బెడ్ తీసుకొచ్చేసాను. గోళం ఈ విలేజ్కి కాపలా కాస్తాడు అనమాట గైస్. విలేజర్ ఎవరిని కొట్టినట్టు తెలిస్తే ఇంకా గోళం మనల్ని మటాస్ చేస్తాడు. సో ఇప్పుడు మనం ఒక రెండు చెట్లు ఏమైనా ఎతికి వుడ్ని కట్ చేసి పిక్యాక్స్, యాక్స్, షెవలు ఇంకా అన్నీ చేసుకోవాలి గైస్. ఓకే చేద్దాం గైస్. ఇక్కడైతే విలేజర్ ఉన్నాడు, వీడు ఆ క్లేవోడ్ లాగే ఉన్నాడు. వాడేనా నువ్వు విలేజర్ అంకుల్? సేమ్ ఒకటే ఉంది బట్ వీడో కాదో. నేనైతే మర్చిపోదు గైస్, ఎవడో వాడినే గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మళ్ళీ నేను వీడిని కాకుండా వాడి దగ్గర ట్రేడ్ చేస్తే, వాడిని కాకుండా వీడి దగ్గర ట్రేడ్ చేస్తే అంతే ఇంకా గైస్. అందుకే నేను ఏం చేస్తానంటే వాడు ఇక్కడ ఉన్నాడో లేడో ఫస్ట్ లేడు గైస్. వాడు ఒకవేళ దొరికితే ఏం చేస్తానంటే నేను నెక్స్ట్ ఎపిసోడ్ కల్లా వాడిని నా ఇంట్లో బంధించి పెట్టేస్తాను. అప్పుడు సింపుల్గా ట్రేడ్ చేయొచ్చు. ఎక్కడున్నావురా? సో గైస్ ఇక్కడైతే ఒక చెట్టు కనబడింది, దీన్ని అయితే మనం నరికేద్దాం. అటైతే వెళ్ళొద్దు, ఎందుకంటే పిలిగడ్స్ అవుట్ స్పాట్ మీకు చెప్పాను కదా. సో ఇక్కడైతే ఈ చెట్టుని మొత్తం మనం నరికేయాలి. కాసేపు అయ్యాక ఈ లీవ్స్ అన్నీ పోతాయి గైస్ ఆటోమేటిక్లీ. ఈ చెట్టు మీద వచ్చే శాంప్లింగ్స్ అవి అయితే కింద పడతా ఉంటే మనం తీసుకోవచ్చు. మీరు ఉత్తి వుడ్డు కొట్టి వదిలేయండి, వడ్డున్నాయని చెప్పి లీవ్స్ తీయకండి గైస్. ఎందుకంటే మీరు తీసిన ఒకటే తీయకపోయినా ఒకటే కాసేపట్లో అవి లీవ్స్ అయితే మాయమైపోతాయి అనమాట. సో షియర్స్ ఉంటే మీరు ఆ లీవ్స్ని కలెక్ట్ చేసుకోవచ్చు గైస్. ఓకే మొత్తం చెట్లన్నీ నరికేద్దాం గైస్. ఒక రెండన్నా కొట్టడానికి ట్రై చేస్తాం. ఎస్ గాయస్, మొత్తానికి రెండు చెట్లు అయితే సక్సెస్ఫుల్గా నరికేస్తున్నాను. అంటే ఒకటి అయితే ఫుల్ అయిపోయింది, రెండోది కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇంకొకటి ఉందా? ఎస్, ఇది ఒక బ్లాంక్ కొడితే మన పని అయిపోతుంది గాయస్. ఎస్ గాయస్, మొత్తం అంతా అయిపోయింది. సో నా ఇల్లు ఎక్కడ గాయస్? నేను తప్పిపోయాను గాయస్. ఎలా ఇప్పుడు నేను తప్పిపోయా? ఎస్ ఎస్, అక్కడ ఉంది. ఇక్కడ నుండి జంప్ చేస్తే తప్పకుండా డ్యామేజ్ తాకుతుంది, బట్ అటైతే అబ్బా అరే షెట్. బట్ పర్లేదు, ఇప్పుడైతే మనం టూల్స్ చేసుకోవాలి గైస్. ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము అట్టా ఇటు. ఎస్, ఇదే హౌస్, ఇదే. యా, దిస్ ఈజ్ మై హౌస్. అండ్ ఇప్పుడు ఒక క్రాఫ్టింగ్ బెంచ్, ఒక యాక్స్, ఇంకా ఒక పికాక్స్, ఒక షవెలు. మనకి యాక్స్ ఒకటి చాలు గైస్. మనకి స్క్వాడ్ అయితే అక్కర్లేదు, ఎందుకంటే యాక్స్ తోటి కూడా మనం కిల్ చేయొచ్చు. డ్యామేజ్ తాకుతుంది గైస్ మాప్స్కి యాక్స్ తోటి కూడా. స్కెలిటన్స్ వాళ్ళు వచ్చినా కూడా మనం చూసుకోగలుగుతాము, యాక్స్ కూడా బెటరే. ఓకే గాయస్, ఇప్పుడైతే ఒక షవల్ చేసుకుంటే చాలు ఇంకా మనం. ఎస్, స్టిక్స్ తక్కువయ్యాయి, ఓకే వచ్చేసాయి. అండ్ ఇప్పుడు షవల్. ఎందుకో తెలుసా గాయస్, ఇప్పుడు నేను అక్కడ ఒక చిన్న ప్లేస్ చూశాను, ప్రస్తుతానికి దాన్ని నా టెంపరీ హౌస్ చేసుకుంటాను గాయస్. ఎందుకంటే ఈ విలేజర్స్ ఇంట్లో ఉండబుద్ధి అవ్వట్లేదు గాయస్ నాకు ఎందుకో. సో అందుకే చిన్న బేస్ అయితే పెద్దగా కట్టుకోవట్లేదు, అండర్ గ్రౌండ్ కూడా కాదు, చిన్న రూమ్ లాగా చేసుకొని అక్కడ ఉందాం గాయస్. గాయస్ నైట్ అయింది గాయస్, పడుకోవాలి, లేకపోతే మళ్ళీ రైడర్స్ వస్తారు మన పైకి. రైడర్స్ అంటే స్కెలిటన్స్ వాళ్ళ గాయస్. వాళ్ళ గ్రూప్ పేరు రైడర్ అని పేరు పెట్టాను. హలో విలేజర్, నువ్వేనా? ఎస్, వీడి కాదు, కోల్ కెమెరాలా? వీడి దగ్గర కూడా ఖచ్చితంగా ట్రేడ్ చేస్తాను గాయస్. కోల్ కెమెరాలు అంటే పర్లేదు గాయస్. మార్నింగ్ అయితే అయిపోయింది అండ్ నా ట్రేడర్ అయితే దొరికాడు. వీడిని బంధించుకుంటాను గాయస్ నేను. వీడిని అయితే ఫ్రీగా వదిలిపెట్టాను, ఎందుకంటే వీడి దగ్గర నుంచే మీకు నెక్స్ట్ ఎపిసోడ్లో ఎమరల్స్ నేను చూపిస్తాను. అట్లీస్ట్ 15 గాయస్, 15 ఎమరల్స్ చేయగలుగుతానో లేదో తెలియదు, కానీ నేను మాత్రం టార్గెట్ ఇచ్చేసాను. చూడాలి గాయస్. అండ్ గాయస్ ఇక్కడ నేను చిన్న షెల్టర్లా చేసుకుంటాను, రూమ్ లాగా. గాయస్ ఇదంతా రూమ్ లాగా చేయడం వీడియోలో చెప్తే వీడియో లెంత్ అయిపోతుంది. సో అందుకు నేను టైం ల్యాప్స్ పెడతాను గాయస్, ఎందుకంటే ఇదంతా నేను మాట్లాడుతూ ఉంటే టైం అయిపోతూ ఉంటుంది. సో టైం ల్యాప్స్ స్టార్ట్.
మొత్తానికి వర్క్ అయితే అయిపోయినట్టే. సో బెడ్ పెట్టాను. ఇక్కడ కోల్ ఉంది చూసారా, ఎంత కోల్ ఉందో. ఇదంతా మైండ్ చేయాలి ఇంకా నేను. సో గాయస్, ఇక్కడితో ఎపిసోడ్ నేను చేస్తున్నాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మన వీడియోని ఇప్పటిదాకా లైక్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి వాట్సాప్ అండ్ ఫేస్బుక్ గ్రూప్లో. అండ్ మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టండి గాయస్, మెల్లిగా కాదు గట్టిగా కొట్టండి, అస్సలు మర్చిపోవద్దు. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.